शुभाकांक्ष मंगलवार शक्तिवंत प्रसिद्धि गांचना पवित्र आंजनेय स्वामी सन्निधानमैनटुवंटि कर्मन घाट देवालयानिकि दर्शन कोसम रावडं जरिगिंदि आ स्वामीवारी आशीर्वाद कोसम रावडं जरिगिंदि आ स्वामीवारि योक्क दर्शन कोसम रावडं जरिगिंदि धर्मरक्षकुलनु कापाडालनि चेप्पि धर्मरक्षकुलकु धैर्यानि कल्पिंचालनि चेप्पि रक्षण कल्पिंचालनि चेप्पि आ स्वामीवारिनि वेडुकोवडं जरिगिंदि रंगारेड्डि गारु चेप्पिनट्टु गत 22వ तारीख नाडु इदे प्रांतंलो रात्रि 9 गंटल समयंलो कोंतमंदि गुंडालु वल्ल हिंदू युवकुल मीद दाडि चेसि हत्य चेसे प्रयत्नं चेसिंद्रु तेलंगाण राष्ट्रं मोत्तं चूसिंदि देश मोत्तं कूडा चर्च जरिगिंदि वाटि आ परिसर प्रांतं चूद्दां अनि चेप्पि रावडं जरिगिंदि इवन्नी चूसिन तर्वात जरिगिन संघटन पूर्तिगा विन्न तर्वात इवला चेसिनटुवंटि आ लुच्चन कोडुकुल विषयंलो राष्ट्र प्रभुत्वमु पोलीस यंत्रांगं ये विधंगा विवरिंचिंदो इला सभ्य समाजं हिंदू समाजं अंता कूडा सिग्गुतो तलवेसुकुंटुन्नारु वास्तवानिकि आ रोजे वस्तु नेनु రావాలనుకున్నా రావాలని బయలుదేరినా కానీ శాంతి భద్రతను కాపాడాలని చెప్పి ఆలోచన మాకున్నది ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యతగా మేము భావిస్తున్నాం మేము ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాలో మేము శాంతి భద్రతను కాపాడాలని కోరుకుంటాలో మేము దురదృష్టవశాత్తు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రే శాంతి భద్రత సమస్యను తీసుకొస్తున్నాడు ఆయననే మూర్ఖుడు ఆయననే నెంబర్ 1 ద్రోహి మళ్ళ ఆయననే నిక్కర్సనేందు నిజమనేందు బట్టల జింపునేందు భయంకరమైన హ్యూమన్ చెప్పుంటారు కోటిగారు తోపుగారు సభాయ్యారు మరి ఏమిందో అని తెలవాలి మరి ముఖ్యమంత్రి అంటున్నాడు నువ్వు పూజ చేస్తున్నావు యాగాలు చేస్తున్నావు ఇంకా యాగాలు చేస్తున్నాడు యాగాలు ఎవరి కోసం చేస్తున్నాడంటే ఇంకో నాశనం కోసం చేస్తారు యాగాలనే యంత్ర పూజలు తాంత్రిక పూజలు చేస్తుండు ఫామ్ హౌస్లా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇంకోని నాశనం కోసం చేసిన యాగాలు నీకే మూర్తి ముఖ్యం రాసి పెట్టుకో వానికే మూర్తయి ఎవరు చేసినప్పుడు కూడా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సమాజ క్షేమ కోసం యాగాలు చేయి తెలంగాణ ప్రజల రక్షణ కోసం యాగాలు చేయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యాగాలు చేయి నువ్వు చేసే యాగాలు తెలుసు అందరికీ యాంత్రిక పూజలు తాంత్రిక పూజలు అన్నీ కూడా ముఖ్యమంత్రి చేస్తుంటే ఏమనుమానలేదు ఫామోలో జరిగేటి అన్నీ అవే గతంలో కానీ చేసిండట ఏమైందో తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన శిష్యుడే ఈయన కూడా ఇవాళ నువ్వు పూజలు చేస్తున్నావు యాగాలు చేస్తున్నావు చండి హోమాలు అన్నీ చేస్తున్నావు చేసే ముందు అర్చకులు గోమాతకు నీ పూజ కంటే ముందు గోమాత పూజ చేస్తారు తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గోమాతకు పూజ చేస్తారు దేవతగా తలుస్తాం కొరుస్తాం నిజమైన హిందులం కాబట్టి నిక్కర్సని హిందులం కాబట్టి నిస్వార్థంగా పూజలు చేస్తాం కాబట్టి సమాజ క్షేమం కోసం పూజలు చేస్తాం కాబట్టి గోమాత పూజ చేస్తాం మరి నువ్వు పూజ చేసే టైంలో మాత్రం గోమాతకు పూజ చేస్తావు కానీ నువ్వు పూజ చేసే గోమాతగా దేవతగా భావించే గోమాతను వదించడానికి కొంతమంది దుండగులు ఇసుకపోతుంటే ఆ గోమాతను రక్షించే ప్రయత్నం చేస్తున్న గోరక్షకులను కొంతమంది గుండాగాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే హతమార్చే ప్రయత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ వాళ్ళ మీద ఏం చర్యలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి హోమిస్టర్ హోమిస్టర్ కూడా మాకు తెలుసా మీకు ఎవరన్నా హోమిస్టర్ కూడా మాకు తెలియదు హోమిస్టర్ చేస్తాడంటే రోహింగ్యాల షెల్టర్ కడి చేస్తాడు వాడో వీడో గుండాలు ఉంటే ఆ ఓవర్ సిటీలో అక్కడిక్కడ గుండా ఉంటే పక్కన సెల్ఫీలు దిగుతాడు వాళ్ళని చేసి ఫోటోలు దిగుతాడు మీరు గుండాగిని చేరబోయి నేనేమో హోమిస్టర్ను నన్ను వీగడోడు ఇవ్వలేడు మిమ్మల్ని వీగడోడు ఇవ్వలేడు అని చెప్పి వాళ్ళ దేవాలయం రక్షణ కోసం ఆంజనేయ స్వామి రక్షణ కోసం ఇవాళ ఆ గోరక్షకులు ప్రాణ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడ కోసము దేవాలయానికి వస్తే దేవాలయం లోపల కూడా మారణాయుధాలు ధరించి గుండాలు తల రావడము వాళ్ళు హత్య చేసే ప్రయత్నం చేయడము అదృష్టవశాత్తు
వారిని ఇక్కడ భక్తులు ఆ అంజనేయ స్వామి దేవాలయ ప్రాణాలు కాపాడబడడము ఇవన్నీ జరిగిన విషయాలు వాస్తవ విషయాలు ఇక్కడ క్రియేషన్ కాదు ఎక్కువ చెప్పేది కాదు ఇవన్నీ జరిగిన తర్వాత అనేక యువకులు వచ్చిరు ఆందోళన చేసి అయిపోయింది ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చర్య తీసుకోలే పోలీస్ అధికారులు తప్పుపడతారు చాలా మంది పోలీస్ గారు ఫోన్ చేసి బాధపడుతున్నారు మేము ఏం చేద్దామన్నా వాస్తవానికి ఆ గుండాగలం పట్టుకోవాలని లోపడేసి తొక్కాలే వాళ్ళని అన్బెల్లు కేసులు లోపడేసి నూకాలే స్పీడ్ యాక్టర్ పెట్టాలి రౌడీ షీట్లో పనిచేయాలి కానీ సీఎంఓ అవి ప్రెషర్ వస్తున్నది మీరు వాళ్ళని వదిలిపెట్టండి ఎవరైతే హిందూ ధర్మ రక్షణ గో రక్షణ అని ఎవరైతే మాట్లాడుతారో ఫస్ట్ వాళ్ళు లోపడారని చెప్పి సీఓ నుంచి సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఏ పోలీస్ అధికారి ఏ కానిస్టేబుల్ ఏ హోంగార్డ్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతగా పనిచేసే ప్రయత్నం చేస్తే అధికారులు బాధపడుతున్నారు అరే మేము ఒక కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నామన్నా చట్టాన్ని రక్షించడానికి మేము ఉద్యోగానికి వచ్చినాము కానీ ఈ మూర్ఖత్వ పాలనలో చట్టాన్ని రక్షించే ప్రయత్నం చేస్తలేము రక్షించే ప్రయత్నం చేస్తే రక్షించే ప్రయత్నం మనం రక్షించేస్తలేరు మా డ్యూటీని మేము సక్రమంగా నెరవేర్చనిస్తలేరు కొంతమంది ఐపీఎస్ అధికారులు మోచేతి నీళ్ళు అవుతున్నారు వాళ్ళ నీళ్ళను మేము బతకాల్సి వస్తున్నది వాళ్ళ కనుసన్నలో మేము కూడా డ్యూటీ చేసేస్తున్నది మనసు జమ్ముకొని డ్యూటీ చేసేస్తున్నా అని చెప్పి చాలా మంది హోంగార్డు కానిస్టేబుల్ అధికారులు బాధపడుతున్నారు ఇవాళ ఇక్కడ ఎవరైతే చంపే ప్రయత్నం చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా గోరక్ష కోసం ఎవరైతే తాపత్ర పడుతున్నారో ప్రజాసంబద్ధంగా వివరించారో ఇలా మా కార్యకర్తలను గోరక్షకులను తీసుకుపోయి నాన్ బెల్లబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తే ఇప్పటికీ జైల్లో ఉన్నారు ఇప్పటి కూడా 10 రోజులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు అటెండ్ మర్డర్ కేసు పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ పోలీస్ అధికారులు కనుపు కలిగి ఈ ఎందుకని చెప్పి తీసేసేలా నాన్ బెల్లబుల్ కేసు పెట్టారు వాళ్ళు బయట రాకుండా పిటిషన్లు తెస్తున్నారు కానీ వీటికి భయపడే ప్రసక్తి లేదు ధర్మరక్షణ కోసం తెగించి కొట్టాడు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పెంచి పోయిస్తావా పెంచి పోసేసి ఏం ఇబ్బంది లేదు వాళ్ళతో కొట్టాడు దీంతో కొట్టాడు మేము అడిగేది ఏంది గోవధ నిషేధ చట్టం ఉందా లేదా గోవధ నిషేధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తావా చేయవా నువ్వు నిజమైన హిందువు నిక్కార్సన హిందువు నువ్వు చేసే పూజలు యాగాలు సఫలం కావాలంటే మా నాశనం కోసం యాగాలు చేసినా అది కూడా సఫలం కావాలని కొనుక్కుంటుంది ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే అమ్మవారి భక్తులు మాకు ఏం కాదు నువ్వు యంత్రాలు పెట్టినా తంత్రాలు పెట్టినా నువ్వు ఏం మీకలు మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం ధర్మం కోసం పోరాటం చేస్తాం మేము పేదల కోసం ఫైట్ చేస్తాం మేము నువ్వు గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే అమలు చేయి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయి అనేక జిల్లాలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాయి మా గోరక్షకులు ఎవరు దాడులు చేస్తలేరు పోలీస్ అధికారులకు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు 100కు ఫోన్ చేస్తున్నారు 100కు ఫోన్ చేసి చట్టానికి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు చట్టానికి సహకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళ ముందు వాళ్ళకి దుండగులు మారణాలతో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే చంపే ప్రయత్నం చేస్తుంటే నీ పాలన ఎంత నీచమైన పాలన ఎంత చాతగాని పాలన ఎంత నిస్సహాయ స్థితిలో నీ పాలన కొనసాగుతున్నదో ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో గుండె మీద చేసుకో నీ గుండె లేదు చేసుకొని చూసుకో ఒకసారి కాబట్టి వెంటనే బేషరతిగా ఆ కేసులు మొత్తం విరమించుకో తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయి ఎవరైతే గోవులను వధించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా వివరించు క్రిమినల్ కేసులు పెట్టు నాన్ బెల్లబుల్ కేసు పెట్టు అప్పుడే నువ్వు నిజమైన హిందువు నువ్వు నిక్కార్సన హిందువు నువ్వు బట్టలు దింపుకునే హిందువు నువ్వు భయంకరమైన హిందువు నువ్వు బొందు కానివి అసలే కాదు నువ్వు నిజమైన హిందూ కానివే నీ యాగాలు పూజలు సఫలీకృతం కావాలని చెప్పి విజయవంతం కావాలని చెప్పి గోవధ నిషేధ చట్టాన్ని నువ్వు అమలు చేస్తేనే నీ పూజలు సక్సెస్ అవుతాయి రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి Thank you.